చెప్పండి మీరు ఇచ్చారా ఆయన తీసుకున్నారా ఇప్పించుకున్నారండి వెర్రలేట్ ఐ మీన్ ఇర్రెలెవెంట్ అసందర్భపు వివరాలు మిస్టర్ ఏపీపీ సందర్భ శుద్ధిని కోర్టు వారు నిర్ణయిస్తారు తర్వాత కాసుల పేరు ఇలా చేతలబడింది అంతే రైలు కదలనే లేదు అంతలోనే ఎల్లొత్తానంటు లగిత్తు కలిపాడండి అప్పుడు అర్థమైంది అనుమానం వేసింది ఏమని పుట్టిల్లు కాదు నా బొంద కాదు పది నాళ్లు నా పీడ వదిలించుకుని దాంతో కొలకడానికి ఎత్తు అనిపించింది అంతే నేను రైలు దిగేశాను దిగిపోవటం ఆయన చూశాడా అక్కడ ఉంటే కదా ఆగమేఘాల మీద ఎగిరి వెళ్ళిపోయాడు దాని కాడికి అక్కడికేనని మీకు ఎలా తెలుసు ఆడికెళ్ళి కళ్ళారా ఇన్నాను చూశాను కాబట్టి ఏం విన్నారు ఏం చూశారు ఏముంటుంది ఇంగ్లీష్ లో చిట్ ఫండ్ కండిషన్లు అన్ని తెలుగులో చెప్తుంటుంది ఆవిడ దానికి ఒళ్ళో కూర్చొని మరీ వినాలా అంటే ఆయనకి చెవుడు పాపం పైగా చీకటి కూడాను ఎస్ అవును ఐ మీన్ నేను చెప్పేది ముద్దాయి చెప్పేది చెప్పనివ్వండి చెప్పండి మీరేం విన్నారు ఏం చూశారు నీ ముక్కు నాది నా మూతి నీది ఈ ముద్దు నాది అనంటూ పంచుకుంటూ ఊహో గలగలాడిపోతున్నారండి అప్పుడు మీరేం చేశారు ఏం చేసింది కత్తి తీసి పొడిచి చంపబోయింది దారుణం ఘోరం ఆ స్థితిలో ఎవరైనా అలాగే చేస్తారు అలా చేయడం తప్పు కాదా నేరం కాదా ఒక్కవేళ వాళ్ళది తప్పే అయినా చంపేడువేనా నువ్వేమన్నా కోర్టువా పోలీసువా మిలిటరీవా యువర్ ఆనర్ ఒక్క క్షణం నేను చెప్పేది మనసు పెట్టి వినండి ప్రాసిక్యూటర్ గారు ఒకవేళ తప్పే అయినా అని తేలిగ్గా అంటున్నారు ఒక్క క్షణం మధురవాణి గారిని పురుషుడిగా ఊహించండి ఇప్పుడు ఆలోచించండి వరహాల రాజు హఠాత్తుగా ఇంటికొచ్చాడు అతని భార్య పరపురుషుడి కౌగిట్లో కులకడం చూశాడు ఈ ముక్కు ఎవరిది నాది ఈ మూతి ఎవరిది ఆ భర్త వాళ్ళని చూసి అక్కడికక్కడే కొట్టి చంపుతాడా లేక ప్లీజ్ కంటిన్యూ మీరు ముద్దులాడుకోండి అని చెప్పి పోలీసుల కోసం వెళ్తాడా మగాడు చంపితే ఆవేశము ఆడది చేస్తే హత్యనా నాన్సెన్స్ ఇవన్నీ అబద్ధాలు ఆ రాజుగారు కల్పిస్తున్న కట్టుకథలు ఆవిడ కసికొద్ది కత్తితో పొడిచి హత్య చేయబోయింది కత్తి కాదయ్యా మగడా ఎత్తికొద్దేశానంటే నీ కాదు నా మొగుడిని నేనే చంపుకుంటానా అబ్బి నాకు ఇద్దరు పిల్లలయ్యా వాళ్ళ కోసమైనా నా మొగుడు బతకొద్దు కొట్టి చంపలేక ఎత్తి కుదేశాను నువ్వు అరి చచ్చినా నేను నమ్మను చెట్టంత మనిషిని ఎత్తి కుదయడం ఇంపాసిబుల్ అసాధ్యం యువర్ ఆనర్ నేను ఓల్డ్ ఫ్యాషన్ ఫెలో రెండు సెక్షన్లు నమ్ముతాను ఆడ మగ ఆడది అబల మగాడు బల్లుడు ఒక అబల వల్ల ఈ పని సాధ్యం కాదు చేసి చూపించమను డూ ఇట్ ప్రూవ్ ఇట్ యువర్ ఆనర్ ముద్దాయిని కోర్టు వారికి లోకానికి ప్రూవ్ చేయమనండి ఆవిడే కనుక అలా మనిషిని ఎత్తగలదంటే నేను ఈ కేసు వదిలేస్తాను ఆవిడ నిర్దోషిని ఒప్పుకో సైలెన్స్ సైలెన్స్ ప్రాసిక్యూషన్ వారే స్వయంగా ఛాలెంజ్ చేసిన ప్రకారం ఒక స్త్రీ ఆవేశంలో ఒక పురుషుణ్ణి పైకెత్తి విసిరి కొట్టగలదని ముద్దాయి ఒక అబల రుజువు చేసింది తప్పు చేసిన భర్తని దండించడమే తప్ప తన పుస్తలతాడు తెంచుకోవడం ఆమె ఉద్దేశం కాదని కత్తి పట్టినా ఎత్తి కొట్టినా ఏం చేసినా హత్య చేయాలన్న ఆలోచనతో చేయలేదని స్పష్టంగా తేలిపోయింది ఒక గృహ కలహాన్ని ఒక చిన్న కొట్లాటని హత్య కేసుగా చిత్రించి కోర్టుకు తెచ్చిన ప్రాసిక్యూషన్ వారిని మందలిస్తూ ముద్దాయి కాసులమ్మ నిర్దోషి అని తీర్పు చెప్పి విడుదల చేయడమైనది కేసుకైన ఖర్చులు కూడా ప్రాసిక్యూషన్ వారు ఆమెకి ఇవ్వవలసి ఉంటుంది నన్ను మర్చిపోయి వచ్చేశారు ఆటోలో వచ్చాను తెలుసా సారీ
అత్తయ్యారా, వెరీ సారీ. ఐమ్ సారీ అన్నాను కదండి. సారీ చెప్పేసినంత మాత్రాన సమస్యలు చచ్చిపోవు. కోపమే కాదు మరి, దాన్ని మించింది చిరాకు, వెగటు, అసహ్యం. వెగట? అవును, నువ్వు చీట్ చేశావు, దగా చేశావు. తెలిసి నేనెప్పుడు అబద్ధం చెప్పలేదు. నిజం దాచావు, మట్టు పెట్టావు. నేనా? నువ్వే. ఆనాడు మన పెళ్లి రోజున ఇక్కడే ఈ పెరట్లోనే నా పెళ్లి సంగతులు, రొమాన్స్లు అన్ని చెప్పేసి నిన్ను చెప్పమన్నాను. నాకేవీ లేవన్నావు. అప్పుడేమిటి, ఇప్పుడు అదే అంటాను. అయితే ఈ సోగ్గాడు, ఈ మాజీ లవర్ గాడు? వాడు లవర్ గాడు కాదు, క్లాస్మేట్ కూడా కాదు, జస్ట్ కాలేజ్ మేట్. ఒకప్పుడు నాకు కాలేజ్ లో సీనియర్. ఈ లవ్ అఫేర్ గురించి ఆనాడు ఎందుకు చెప్పలేదు? లవ్ అఫేర్ కాదన్నానా, దరిద్రపు నాస్తి సంఘటన. చెప్పడానికి ఏముంది? ఎందుకుండదు? కార్లో లిఫ్ట్లు, రాత్రి వాన కురుస్తుంటే రాదారి బంగళా, రేప్ సీను, పెట్రోలు, లంకా దహనం. స్టాప్ ఇట్ నౌ. ఐ వాంట్, ఏమీ లేకుండా నాతో చెప్పనైనా చెప్పకుండా పరిగెత్తుకుంటూ హైదరాబాద్ దాకా వెళ్ళి కోర్టులో సాక్ష్యం ఎందుకు ఇచ్చావు? వాడిని ఎందుకు కాపాడావు? అన్యాయంగా ఉరి శిక్ష వేస్తారని. అంటే మానభంగం చేయబోయిన సూగ్గాడి మీద జాలితో కాపాడావు, ఇవాళ కట్టుకున్న ముగుడి మీద కసితో ఉరికన్నా ఘోరమైన అవమానం చేశావు. నేను కావాలని ఆలోచించి ఏదీ చేయలేదు. మీరు మొండిగా వాదిస్తుంటే ఆ వాదాల వేడిలో ఆ క్షణంలో అలా తోచింది అంతే. ఆలోచనే కాదు, ఆర్గ్యుమెంట్ కూడా చేసి మరీ కోర్టుకెక్కావు. ఏమిటండి మీరనేది? లాయర్ గా ఒకరి తరఫున వకాలత్ పుచ్చుకున్న తర్వాత అవతల లాయర్ తో ఆర్గ్యుమెంట్లు ఉండవా? అవతల వాడు కట్టుకున్న మొగుడైతే? అదిగో మళ్ళీ కోర్టులో మొగుడు పెళ్ళామేమిటండి? కోర్టా ఇల్లాని కాదు, మొగుడు పెళ్ళాలైనా తల్లి బిడ్డలైనా ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమకు పునాది గౌరవం. నీకది లేదు. కేవలం కేసు గెలవడం కోసం మొగుడినైనా చూడకుండా నీ శాండో క్లయింట్ చేత నన్ను దిష్టి బొమ్మల పైకెత్తించి కోటంతా తిప్పిస్తావా? కట్టుకున్న పెళ్ళం చేయాల్సిన పనేనా ఇది? లేకపోతే అమాయకురాలేని నా క్లయింట్ ని మీరు నమ్మటం లేదే. నీకు క్లయింట్ ముఖ్యమా, మొగుడు ముఖ్యమా? నీ మొగుడిని 10 మందిలో అవమానించావు. గెలిచిన గర్వంతో నువ్వు కాపురం చేయొచ్చు, కానీ అవమానంతో నేను చేయలేను. రేపు ఏం మొహం పెట్టుకుని కోర్టుకు రాను. కాలనీ వాళ్ళు తిరగగానే హేళ్ళగా నవ్వుకుంటుంటే ఎలా భరించను? ఏమండి, ప్లీజ్ సారీ అంటున్నానుగా. సారీ అంటే సరిపోతుంది అనుకున్నావా? నువ్వు ఇవాళ కోర్టులో గెలవడం కోసం జీవితంలో ఓడిపోయావు. నీచాతి నీచమైన పని చేశావు. పవిత్రమైన న్యాయశాస్త్ర వృత్తిని సర్కస్ లో చేసి ఆడించావు. నేను కావాలని చేయలేదండి. మాట్లాడక, అసలు నేనంటే నీకు మొదటి నుంచి చొలకనే. నవ్వులాటే, నీకు నా మీద గౌరవం ఇష్టం ఉంటే ఎందుకుండాలే, అది నా భ్రమ. నీకోసం తపస్సు, ఐ మీన్ తపస్సు నేను చేశాను. బతిమాలి నిన్ను నేను చేసుకున్నాను, నువ్వేం ప్రేమించలేదు. సరే ఏడు అని ఒప్పుకున్నావు అంతే. ఇక మన దారులు వేరయ్యాయి, మనకు కుదరదు. బతిమాలి ఇంకా నన్ను బాధించకు, నేను వెళుతున్నాను. నా మాట వినదలుచుకోలేదా? ఎన్నిసార్లు చెప్పాలి, వినక్కర్లేదు. మొక్కిన వరం ఇవ్వకపోతే దేవుడైనా వదిలేయాలి అనేవారు మీ బామగారు. మంచిది, అతిగా బతిమాలి మిమ్మల్ని బాధించను. నాకు ఆత్మగౌరవం ఉంది, అలాగే కానివ్వండి, విడిపోదాం. కానీ మీరెళ్ళడం ఎందుకు? ఇది మీ ఇల్లు, నేను మధ్యలో వచ్చాను. ఎలా వచ్చానో అలాగే వెళ్తా. గుడ్ బై. ప్లీజ్ వెళ్ళొద్దు, ప్లీజ్ సారీ. తప్పు నాదే, క్షమించు రాధా, క్షమించు. Oh, my God.
కన్నీరు అబలాస్త్రమే కాదు సబలాస్త్రం కూడా మా మగరాయిళ్ళకి వచ్చు విద్యలు పచ్చి మోసం ఎవరి కోసం నీ కోసం నిన్ను ఆపడానికి నాకు ఇదొక్కటే మార్గం అనిపించింది కోర్టులో ఆ క్షణంలో తోచి నన్ను నలుగురిలో అవమానం చేసి కేసు గెలుచుకున్నావు కదా నేను ఈ క్షణంలో ఇలా తోచి దొంగేడు పేడ్చి నిన్ను గెలుచుకున్నాను ఇది తప్పనుకుంటే అది తప్పవుతుంది ఓహో తగాదాలు వచ్చినప్పుడల్లా ఇలా టోకరలిస్తూ నెగ్గించుకుంటారా నేను సహించి పడుండాలా నో ఏమయ్యా స్వామి ఆనాడు నేను ఒక్క మాట అంటే ఆవిడ్ని తీసుకుపోవడానికి రథం మీద వచ్చేసావే ఇవాళ నన్ను ఆవిడ నోకొడితే ఏమనవే ఒకడు పిల్లం సమానం అన్నావు కదా ఎందుకయ్యా ఈ పక్షపాతం గోపాలం మీరిద్దరూ నా బిడ్డలే ఇద్దరూ సమానులే కానీ నువ్వే అన్నట్టు పెళ్ళాం కాస్త తక్కువ సమానం కదా మరి కన్న తల్లికి వాసి తక్కువ బిడ్డల మీదే ఎక్కువ మమకారం నాకు అంతే అయితే కోర్టులో ఆవిడ చేసింది మోసం కాదంటావు కాదు అది ఆమె తెలివితేటలు అంటే కాది మోసమా కాదు నీది లౌక్యం ఓహో మరి తమరిది మాయ కృష్ణ మాయ చెప్పవా మీ బావగాడు ముద్దు ఇచ్చినట్టో పుచ్చుకున్నట్టో